సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, పొగరుబోతు కోడలు గయ్యాలి అత్త పార్ట్ 1. ఒక ఊర్లో సూర్యకాంతం అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు రవి. సూర్యకాంతం తన కొడుకుని చాలా గారంగా పెంచింది, పెద్ద పెద్ద చదువులు చదివించింది. ఒకరోజు సూర్యకాంతం తన స్నేహితురాలు పద్మతో ఫోన్లో మాట్లాడుతూ, ఏందే నీ కోడలు నువ్వు చెప్పిన మాట వినకపోగా నీకే పని చెప్తాందా? అట్లా చెప్పడానికి సిగ్గుందానే నీకు? కోడలికి భయపడతాన్నావు? ఛీ, నువ్వు నా ఫ్రెండే కాదు, ఫోన్ పెట్టేయ్ అని అంటూ ఉంటే పద్మ, హా, నీ కొడుక్కి పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టే, అప్పుడు నీకే తెలుస్తుంది ఈ కాలపు కోడళ్ళు అత్త మాట విడే రకమే కాదని. పాష్గా ఉంటూ అత్తతోనే పనులు చేయించుకునే రకమని ముందు ముందు నీకే తెలుస్తుందాగు అని అంటూ ఉంటే సూర్యకాంతం, నేను మీలాగాదే, వచ్చే కోడల్ని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో మనకి బాగా తెలుసు. నా ముందు ఏ కోడలైనా వంగి ఉండాల్సిందే. అసలు నా ఇంటికి వచ్చే కోడలంటేనే అణిగిమణిగి ఉండేదై ఉండాలే. అలాంటి అమ్మాయినే వెతికి మరీ నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. హా, అది చూస్తా, చూడు చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి హాల్లో కూర్చున్న తన భర్త రాజేంద్ర దగ్గరికి వచ్చి, మనోడికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి చెప్పమన్నా, చెప్పిండ్రా? హా, చెప్పినగా, ఈరోజు వచ్చి కలుస్తా అన్నాడు అని అంటూ ఉండగానే పంతులు గారు వచ్చారు. పంతుణ్ణి చూడగానే రాజేంద్ర, అదిగో మాటల్లోనే వచ్చిండ్రు, రండి పంతులు గారు కూసోండి. అయ్యా నమస్కారం అని అంటూ వచ్చి కూర్చున్నారు. అమ్మా, ఆయన చెప్పినప్పటినుంచి అదే పనిలో ఉన్నానమ్మా. చుట్టుపక్కల ఊర్లో ఉండే అమ్మాయిల ఫోటోలన్నీ తీసుకొచ్చాను. అందులో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నేను మిగతా విషయాలు మాట్లాడేస్తాను. అలాగే, చూపించు. అలాగేనమ్మా అని అతని దగ్గర ఉన్న ఫోటోస్ అన్ని చూపిస్తూ ఉన్నాడు. ముందుగా ఒక ఫోటో చూపించి, అమ్మా, ఈ అమ్మాయి పక్కూర్లోనే ఉంటుంది, వీళ్ళ నాన్నగారు పెద్ద లాయరు. లాయరా? వద్దొద్దు, ఈ అమ్మాయికి అన్ని లా పాయింట్లు తెలుసుంటాయి. ఆ అన్నా ఊ అన్నా కోర్టుకెక్కుతుందేమో. వేరే చూపించండి. అలాగే అమ్మా, చూడండి, ఈ అమ్మాయి పేరు రాణి, వీళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్. ఏంది పోలీసా? అస్సలొద్దు, గట్టిగా మాట అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినా పెట్టిస్తుంది. వద్దొద్దు. అలాగేనమ్మా. ఇదిగో పంతులు, ఇట్లా పోలీసులు లాయర్ల సంబంధాలు మాకొద్దు, బాగా డబ్బున్న సంబంధం కూడా అస్సలొద్దు. మరెలాంటి సంబంధం చూడాలమ్మా? అనకువగా ఉండే అమ్మాయి, అత్తకి ఎదురు చెప్పని అమ్మాయి. కట్నం తేకపోయినా పర్లేదు, కానీ కట్టుబొట్టు పాతకాలపు అమ్మాయిలా ఉంటే చాలు. అలాగేనమ్మా, కొంచెం టైం ఇవ్వండి, అలాంటి అమ్మాయినే చూసి చెప్తాను. అలాగే, వెళ్ళిరండి. అమ్మా, అది ఏందయ్యా, డబ్బులా? అవునమ్మా. ముందు అమ్మాయిని చూడండి అయ్యా, వెళ్ళండి. పంతులు అక్కడి నుంచి వెళ్తూ, ఈ మహాతల్లికి కాబోయే కోడలు ఎక్కడుందో ఏమో అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సూర్యకాంతం ఉండే ఊరికి 4 ఊర్ల అవతల రామారం అనే ఊరు ఉంది. ఆ ఊర్లో చంద్రకాంతం అనే అమ్మాయి ఉంది. ఆమె బాగా చదువుకుంది. ఒకరోజు ఇంట్లో కూర్చొని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది. ఏంటే, నిన్నేదో పెళ్లి సంబంధం వచ్చినట్లుంది, ఏమైంది, కుదిరిందా? ఏంటే కుదిరేది? ఏంటి ఎలా అంటావు? మరెలా అనాలే, ఈ పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళు ఉన్నారు చూశావు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. చీర కట్టుకుని కూర్చుంటే అమ్మాయి పాతకాలపు మనిషిలా ఉంది, మాకొద్దు అంటారు. సరే అని మళ్ళీ వచ్చే వాళ్ళ ముందు జీన్స్ టీషర్ట్ వేసుకొని కూర్చుంటే అమ్మాయి మరీ పాష్గా ఉంది, మాకొద్దు అని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి చెప్పు అని చెప్తూ ఉంటే ఫ్రెండ్, నా బాధ నీకు నవ్వులాటలా ఉందానే. సారీ సారీ, నేనొకటి చెప్తా, చెయ్యి. చెప్పు. నువ్వు మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగి పెళ్ళిళ్ళ పేరయ్యేళ్ళకి ఇవ్వు, వాళ్ళే నీకు మంచి సంబంధాలు తీసుకొస్తారు. వాళ్ళొచ్చేటప్పుడు కూడా నువ్వు అలాంటి డ్రెస్ వేసుకుంటే సరి. ఆ మాట చంద్రకాంతానికి బాగానే అనిపించింది.
సరే అని ఫోన్ పెట్టేసి ట్రెడిషనల్ శారీలో ఫొటోస్ దిగి పెళ్లిళ్ల పేరయ్యకు పంపించింది. ఆ ఫొటోస్ అటూ ఇటూ తిరిగి సూర్యకాంతం దగ్గరికి వచ్చాయి. పంతులు గారు సూర్యకాంతానికి ఆ ఫొటోస్ చూపించి, అమ్మా, ఈ అమ్మాయి పేరు చంద్రకాంతం అని చెప్పాడు. చంద్రకాంతాన్ని చూడగానే సూర్యకాంతం, అమ్మాయి లక్షణంగా ఉంది, అత్త చెప్పిన మాట వింటూ అత్తమామల సేవ చేసుకునే పాతకాలపు అమ్మాయిలా చాలా బాగుంది. అమ్మయ్య, ఇన్ని రోజులకి మీకు అమ్మాయి నచ్చింది, ఇక లేట్ చేయకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసేయమంటారా? హా, చేసేయండి. పంతులు గారు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల్లోనే సూర్యకాంతం చంద్రకాంతాన్ని తన కొడుకు రవికిచ్చి పెళ్లి చేసి తన ఇంటికి కోడలిగా తెచ్చుకుంది. చంద్రకాంతం వచ్చినప్పటి నుంచి సూర్యకాంతం చంద్రకాంతాన్ని తలుచుకుంటూ, నా కోడలు చాలా అనుకువగా చెప్పిన మాట వినేదానిలాగే ఉంది. హా, ఇక మీదట కూడా ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆ పద్మ ఏమంది, ఈ కాలపు కోడళ్ళు అత్త మాట వినేటోళ్ళు కాదు, పాషుగా ఉంటూ అత్తతోనే పనులు చేయించుకుంటూ ఉంటారంది కదా, దానికి నా కోడల్ని చూపించి, ఈ ఇంటి పెత్తనం ఇంకా నాదే, నా కోడలు నేనేం చెప్తే అది వింటది, ఇప్పుడే దానికి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ పద్మకి ఫోన్ చేసి పద్మని తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. తెల్లారే పద్మ సూర్యకాంతం ఇంటికొచ్చి కూర్చుంది. ఏంటే, ఏమో రా అని ఫోన్ చేసినావు, ఏమైంది? ఏం లేదు, నీకు నా కోడల్ని చూపిద్దామని. ఆ రోజేమన్నావు? ఈ రోజుల్లో కోడళ్ళు అపింది అస్సలు వినరు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని అత్తల్ని ఆడిస్తారన్నావు గదా, ఇప్పుడు నా కోడల్ని పిలుస్తాను, చూసి షాక్ అవుతావు. అవునా, సరే పిలు చూద్దాం అని అంది. చంద్రకాంతం, నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ పట్టుకరా. చంద్రకాంతం అస్సలు పలకలేదు. దాంతో పద్మ, ఏది, నీ కోడలు అస్సలు పలకట్లేదు, ఏ పనిలో ఉందో ఏమో, ఇంకోసారి పిలుస్తానాగు అని అనుకుంటూ మళ్ళీ గట్టిగా పిలిచింది. గదిలో ఫోన్ పట్టుకుని కూర్చున్న చంద్రకాంతం అత్త పిలుపు విని, హా, ఏంటత్తమ్మా? హా, ఉన్నావా? నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ పట్టుకరా. చంద్రకాంతం మళ్ళీ పలకటం మానేసింది. దాంతో పద్మ, సూర్యకాంతం షాక్ అయింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా పిలిచింది. ఆ పిలుపు విని చంద్రకాంతం బయటకొచ్చింది. బయటకొచ్చిన కోడల్ని చూసి సూర్యకాంతం కంగు తిన్నది. చంద్రకాంతం జీన్స్ టీషర్ట్ వేసుకొని ఉంది. అది చూసి పద్మ తనలో తానే నవ్వుకుంటూ ఉంది. సూర్యకాంతం షాక్ అయింది. ఏందే ఆ డ్రెస్సు? ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అత్తమ్మా, మీరు ముసలోళ్ళు కదా, మీకు తెలియదులేండి. ఆ మాట విని సూర్యకాంతం షాక్ అయి, అంటే నువ్వెప్పుడు గిసోంటి డ్రెస్లే వేసుకుంటావా? హే, రోజు కాదత్తమ్మా, అప్పుడప్పుడు. సరే, ఈ డ్రెస్ ముచ్చట ఇప్పుడు కాదు గానీ, ఇగో నా ఫ్రెండ్కి కాఫీ పట్టుకరాపో. కాఫీయా? నాకు పెట్టడం రాదు కదా. మీరిద్దరు కలిసి కాఫీ పెట్టుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి సూర్యకాంతం షాక్. పద్మ? ఒకరోజు తన స్నేహితురాలు సుశీల ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే, సుశీ, సుశీ, ఏం చేస్తున్నావే? హో, నువ్వంటే రారా అని సుశీల ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టింది. ఏంటి ఇలా వచ్చావు? అరే, ఇలా రాకూడదానే, ఈ ఇంట్లోకి ఇంకో దారి ఏమైనా ఉందా? అది కాదే. ఏది కాదు? ఆగుతావా? ఆగే ఉన్న కదా. నువ్వు మారవానే? ఎక్కడ మారాలో చెప్పు. ఏ ఆపు, నువ్వేసే చచ్చు ప్రశ్నలకి నవ్వొస్తుందనుకుంటున్నావా? మరి ఏడుపు వస్తుందా? నేను పోతనే ఈ నుంచి, నా వల్ల ఇతలే అని లేచి వెళ్తూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఆగాగు, ఇంకేమనంలే. హా, చెప్పు. ఏం చెప్పాలి, ఇంట్లో కూర్చొని బోర్ వస్తాంది. అయితే మోటార్ దించు, నీళ్లు పోస్తుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? లేకపోతే నువ్వొక్కదానివే వేస్తావా ఏంటి? మాకూడొచ్చు. సరే, నువ్వెయ్యద్దు, నేనెయ్యను. కానీ
అని ఆగింది. హా, కాని ఏంటి గ్యాప్ ఇచ్చావేంటి? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. సరే, సరదాగా చెరువుకు పోయి చేపలు పడదామా? ఏంటి చేపలు పడదామా? హే, మనకేమొచ్చే చేపలు పట్టడం? అదేమన్నా బ్రహ్మ విద్య నానే, గట్టుమీద కూర్చొని గాలం నీళ్ళల్లో వేస్తే అయిపోయేదానికి. చేపలు పట్టడం అంత ఈజీనా? హా, భూమి మీద కష్టమైన పని అంటూ ఏం లేదే. సినిమా డైలాగులు కొట్టకు, నీకొచ్చు అంటే వెళదాం. అంటే నాకు కూడా రాదనుకో, కానీ ట్రై చేద్దామే. సరే పద. అవును, చేపలు పట్టి ఏం చేస్తావే? హా, మార్కెట్ పోయి అమ్ముతా. అదేం ప్రశ్ననే, ఉప్పు కారం మసాలా నూనె పట్టుకొని రా. ఓ చిన్న గిన్నె కూడా పట్టుకొచ్చాయి, అక్కడే మంచిగా కాల్చుకొని తిందాం. నిజంగానా? అయితే పద అని అనుకుంటూ ఇద్దరూ అక్కడి నుంచి గాలం పట్టుకుని బయలుదేరి చెరువు దగ్గరికి వచ్చారు. అవునే చంద్రకాంతం. హా చెప్పు. గాలమైతే పట్టుకొచ్చినాం కాని మరి ఎరేదే? ఎరా? ఎరంటేందే? ఎరా అంటే ఏంటా? ఓసిని, ఎరా అంటే ఏంటో తెలియకుండానే చేపలు పట్టడానికి వచ్చావానే. చేపలు పట్టాలంటే ఎరంటే ఏంటో తెలియాలా? ఓసిని, మొద్దు మొహందానా? నీకు బాడీ పెరిగింది కాని బుద్ధి పెరగలేదే. గాలానికి ఎర పెట్టి ఆ గాలం నీళ్లల్లో వెయ్యాలి. అబ్బా, నీకు మస్తు తెలుసే. ఇప్పుడే తెలిసింది. నీకేం తెలీదు అని అందుకే నాకు అన్ని తెలిసినట్లనిపిస్తాంది. సరే పద, అక్కడ బురదలో ఎర్రలేమన్నా ఉన్నాయేమో చూద్దాం అని అనుకుని పక్కనే ఉన్న బురదగుంట దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే వాళ్లకి కుక్కపిల్లల అరుపు వినిపించింది. ఆ అరుపు విని, ఏమే సుసి, ఇక్కడెక్కడో కుక్కపిల్లల అరుపు వినిపిస్తాందే. అవుని, ఈ అడవిలో కుక్కపిల్లలెక్కడవి? పద చూద్దాం అని అరుపు విని ఒక చెట్టు చాటుకు వెళ్లారు. రెండు కుక్కపిల్లలు బురదలో పడి బయటికి వెళ్లలేక అరుస్తూ ఉన్నాయి. వాటిని చూసిన చంద్రకాంతం, అయ్యో పాపం, కుక్కపిల్లలు బురదలో పడ్డాయే, పద బయటికి తీద్దాం అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి బురదలో ఉన్న ఆ రెండు పిల్లల్ని బయటికి తీసి వాటిని మంచిగా కడిగి అదే చెట్టు కింద పెట్టి వాటి దగ్గర కూర్చుని వాటిని చూస్తూ, పాపం, వీటి తల్లి వీటికి ఫుడ్ తీసుకురడానికి ఎక్కడికో వెళ్ళినట్లుందే. అవుని, వీటికిక్కడ ఉండటానికి చోటు కూడా లేనట్టుంది. హా అని కాసేపు ఆగి, మనం వీటికి ఒక ఇల్లు కట్టిద్దామానే. మంచి ఆలోచన, పద కట్టేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి కర్రలు మట్టి పోగు చేసి ఆ కుక్కపిల్లల కోసం మట్టితో ఒక ఇల్లు కట్టారు. ఆ రెండు పిల్లల్ని ఆ ఇంట్లో పెట్టారు. ఆ కుక్కపిల్లలు వీళ్లవైపు దీనంగా చూస్తూ ఉన్నాయి. అది చూసి, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది, మా అమ్మ మా ఆకలి తీర్చడం కోసం బయటికి వెళ్ళింది. అవునా, సరే మీరు ఉండండి, మీ ఆకలి నేను తీరుస్తా అని వెళ్లి చెరువులో చేపలు పట్టుకుని వచ్చి వాటిని మంచిగా కాల్చి ఆ కుక్క పిల్లలకి పెట్టింది. చాలా థాంక్స్ అమ్మా. మీ ఆకలి తీరింది కదా, అది చాలు. అవునే, ఇంతసేపు అయితే అన్ని మనమొచ్చి వీటి తల్లి ఇంకా రాలేదేంటి? అవును, నేను అదే అనుకుంటాన్నా, ఇంకా రావట్లేదేంటే. చుట్టూ ఒకసారి చూద్దాం పద. హా పద అని అనుకుని చుట్టూ కాసేపు తిరిగారు, కాని ఎక్కడా తల్లి కుక్క కనపడలేదు. దాంతో మళ్ళీ కుక్కపిల్లల దగ్గరికి వచ్చి, మీ అమ్మ ఎక్కడా కనిపించట్లేదు, ఎటెళ్ళిందో ఏమో, అసలు ఏమైందో ఏమో అని అంటూ ఉంటే ఆ రెండు కుక్కపిల్లలు ఏడుస్తూ ఉన్నాయి. అమ్మా, మీకు పుణ్యం ఉంటది, మా అమ్మని మాకు వెతికి పెట్టండి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోము అని అంటూ ఏడుస్తూ ఉన్నాయి. వాటి ఏడుపు చూడలేక చంద్రకాంతం, అయ్యో ఏడవకండి, మీ అమ్మని నేను వెతికి పట్టుకొస్తా
అని అనుకుంటూ తన దగ్గర ఉన్న జినీని బయటికి తీసి ఆ కుక్క పిల్లల తల్లి ఎక్కడుందో చూపించమని అడిగింది. జినీ సరే అని తల్లి కుక్క ఉన్న చోటు చూపించింది. తల్లి కుక్కను ఎవరో ఇద్దరు పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు. ఆ కుక్క తోకకి తాడు కట్టి లాగుతూ రాళ్లతో కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు. అది చూసి, అయ్యో వీటి తల్లిని ఎవరో ఆకతాయి కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారే, దాన్ని చంపేసేలా ఉన్నారు, పద వెంటనే వెళ్ళి దాన్ని కాపాడాలి అని చెప్పి అక్కడి నుంచి తల్లి కుక్క ఉన్న చోటికి వచ్చి ఆ కుర్రాళ్ళని బెదిరించి, అరే నోర్లేని కుక్కని జంతువును కొట్టడానికి చేతులెట్లొచ్చినాయిరా మీకు, ఇంకొక్కసారి ఆ కుక్కను కొట్టిండ్రో మీ చేతులు ఇరగొడతా బిడ్డ, పోండిక్కడి నుంచి అని ఆ కుర్రాలని తిట్టి పంపించి ఆ తల్లి కుక్కని తీసుకుని వచ్చి కుక్క పిల్లల దగ్గర పెట్టింది. ఇదిగో మీ అమ్మ. ఆ రెండు కుక్క పిల్లలు తల్లి కుక్కని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తల్లి కుక్కని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఆనందిస్తూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం సుశీలకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పద ఇక మనం వెళ్దాం అని వెనక్కి తిరిగి నడుస్తూ ఉండగా చంద్రకాంతం కొంగు పట్టుకుని ఏదో లాగినట్లు అనిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసిన చంద్రకాంతం షాక్ అయింది. రెండు కుక్కపిల్లలు వచ్చి చంద్రకాంతం చీర కొంగును పట్టుకుని లాగుతూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం ఆప్యాయంగా వాటి ముందు కూర్చుని, మీ అమ్మ వచ్చింది కదరా, ఇక ధైర్యంగా ఉండండి అని చెప్పి లేచి వెళ్తూ ఉంది. ఆమె వెళ్తున్నంతసేపు ఆ కుక్కపిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నాయి. కొంచెం దూరం వచ్చాక సుశీల కూడా చంద్రకాంతాన్నే చూస్తూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం, ఏంటి ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నావు? చంద్రకాంతం అంటే అత్యాశకు మరో రూపం. అలాంటి చంద్రకాంతం మనసు ఇంత మంచిదని నాకిప్పుడే తెలిసిందే. నువ్వు చాలా గ్రేటే అని పొగుడుతూ ఉంటే చంద్రకాంతం పొంగిపోతూ